జీఎస్టీ అధికారులు సంప్రదాయ విరుద్ధమైన పద్ధతులు అనుసరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది చిత్రహింసలు పెట్టడం బెదిరించడం చట్టాలను అమలు చేయకపోవడం లోకల్ పోలీసులకు సాధారణమని జీఎస్టీ అధికారులు కూడా అలానే వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది ఇతర వ్యక్తుల వాంగ్మూలం ఆధారంగా షోకాస్ నోటీస్ జారీ చేసినప్పుడు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తిని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం కంపెనీకి ఇవ్వాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పినా అమలు చేయకపోవడాన్ని తప్పు పట్టింది ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల బకాయికి సంబంధించిన షోకాస్ నోటీస్పై క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం ఇవ్వాలన్న తన అభ్యర్థులను జీఎస్టీ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ భరణి కమోడిటీస్ తరపున శ్రీధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వాదనలు విన్న ధర్మాసనం క్రాస్ ఎగ్జామినేషన్కు అవకాశం ఇవ్వకుండా షోకాజ్ నోటీస్పై ముందుకెలరాదంటూ స్టే విధించింది జీఎస్టీ అధికారులతో పాటు వ్యక్తిగత హోదాలో సుధారాణి శ్రీనివాస గాంధీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది